स्टार नाइन प्रेक्षक स्वागत ने भूषण रेड्डी ओ विहार यात्रा संबंधी मैपाड़ बीच चूपस्ना नेल्लूर नीचे 28 किलोमीटर दूर में उठी मैपाड़ समीप टूरिज्म वालू आह्लादकरंगा एर्पाट होटल परिसरालू अलागे अकड़ विडिदि गड़ुलनु चूपिस्तां अलागे आ प्रांतंलो समुद्रान्नि आनुकोनी श्री ब्रह्मरांबिका देवी समेत श्री मल्लिकार्जुन स्वामी आलयानि कूडा चूडालनि अवसरं उंदि मीकु खच्चितंगा आ आलयानि चूडालि आ प्रांतंलो द्वादश लिंगालु एर्पाटु चेशारु चेन्नैकि चेंदिन ओ भक्तुडिकि అమ్మన్ని కల్లో కనబడి సముద్ర తీరం ఒడ్డున నా ఆలయం ఏర్పాటు చేయమని చెప్పడంతో ఆ భక్తుడు 40 రోజుల్లోనే ఆ దేవాలయం ఏర్పాటు చేశాడు. ఎంతో అద్భుతంగా ఆ ప్రాంతాన్ని నిర్మించాడు ఆ భక్తుడు. సముద్ర తీరంలో పిల్లలకి బోట్ షికారు, అలాగే మన చిత్రాన్ని మన ఫేస్ని అలాగే స్కెచ్ తో వేసేటువంటి ఆర్టిస్టులు, రకరకాల రుచులు ఈ సముద్రం తీరం వెంబడి కనిపిస్తాయి. ఇవన్నిటిని చూస్తే మనకి మనం ఈ వారవంతా పడ్డ కష్టాన్నంత మర్చిపోతాం. అందుకే ఈ మైపాడ్ బీచ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల భాగంగానే మైపాడ్ బీచ్ మీకు చూపించేందుకు, మైపాడ్ అందాలను మీకు చూపించేందుకు మా స్టార్ 9 లైవ్ టీం ద్వారా మేము బయలుదేరుతున్నాం.
నెల్లూరు జిల్లా సమీపంలో ఉన్న మైపాడి బీచ్ వాడ మనం ఈ రోజు ఉన్నాం. ఈ మైపాడి బీచ్ సమీపంలో శ్రీ బ్రహ్మరంభ దేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత ఎవరు స్థాపించారు, ఎన్ని ఇక్కడ వాయులింగాలు కానీ అన్ని శివలింగాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ దేవాలయం గురించి ఇక్కడ పూజారిని మనం అడిగి తెలుసుకుందాం. మీ పేరు స్వామి? స్వయం ప్రకాశం వెంకట సాంబశివ కుమార్ శర్మ. మైపాడి బీచ్ దేవస్థానం 6 సంవత్సరాలు అయింది. ఎవరు కట్టించారంటే దాతలు ఎవరు ఉన్నారా? మైపాడు నివాసులైనటువంటి నాగరాజపల్లి కృష్ణయ్య, అయ్యమాతమ్మ గారు ఇద్దరు కూడా దేవస్థానం నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ బాగా కార్తీక మాసం కానీ మహాశివరాత్రి సముద్రం తెప్పోత్సవాలు కానీ ఆయనకి ఆరోగ్యం కూడా బాగా హాస్పిటల్లో ఉంటే ఆయనకి కళ్ళ కనపడి స్వామివారి మైపాడి ఇద్దరు కూడా చెప్పిన తర్వాత అక్కడి నుంచే చెన్నై నుంచే ఆయన డబ్బులు పంపించి ఇక్కడ గుడి కట్టమని చెప్పి కేవలం 40 రోజుల్లో ఈ గుడి కూడా పూర్తి నిర్మాణం జరిగిపోయింది. ప్రత్యక్ష కార్యం జరిగిపోయింది. అప్పటి నుంచి కూడా విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి. మామూలుగా కూడా ప్రతి కార్తీక మాసంలో కూడా నెల్లూరు నుంచి మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా ఆ వాయులింగానికి పుట్టింది కూడా వాళ్ళే. నారావళి కృష్ణ ఇక్కడ ఇవన్నీ కూడా మహా వైభవంగా కూడా కార్తీక మాసం రుద్రాభిషేకాలు నాగుర హోమాలు ఎక్కువగా సంతానం లేని వాళ్ళకి అమ్మవారి దగ్గర కూడా పూజలు చేయించుకుంటే కూడా ఎక్కువ సంతానం కూడా కలిగిన విశేషాలు అన్నీ ఉన్నాయి. ఇంకా సౌందర్యం మనకు శివరాత్రి రోజు కార్తీక మాసం అంతా కూడా మంచి జనాకర్షణతో అన్నీ కూడా సదుపాయం బాగున్నాయి. ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా సదుపాయాలు కూడా బాగా చేస్తూ ఉంటారు. ప్రతి కార్తీక మాసంలో ప్రతి 4 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మహాశివరాత్రి రోజు సముద్రంలో తెప్పోత్సవం, ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతాయి. మహా విశేష వైభవంగా జరుగుతూ ఉంటాయి. అవి కట్టుకుని గుళ్ళు అయిందంటే ఇప్పుడు మొత్తం చాలా శివలింగాలు కనబడుతున్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, వాటి విశిష్టత ఏంటి స్వామి? అవి ద్వాదశ శివ జ్యోతిర్లింగాలు. వాటిని నెల్లూరు వస్తువులు ఆల్తూరు ఆదినారాయణ గారు కట్టించారు. వాటిని అంటే అందరూ ఇలా ఇచ్చారు, ఇలా మన పేరు తెలియదు. ఆయన దగ్గరుండి ఆ ఒక్క ఆ గుడి మొత్తం ఆల్తూరు ఆదినారాయణ గారు కట్టించారు. ఈ గుడి ఈ శివాలయం ఇవరకు నారాయణపల్లికి ఇస్తే అవి మొత్తం అయిపాడ వాళ్ళు కట్టించారు. ఈ టైమింగ్స్ ఎవరు ఉన్నాయి గుడి తీసిన? ఉదయం 6 నుంచి సాయంకాలం 7 వరకు ఉంటుంది ఈ గుడి. అదే భక్తులంతా ఎక్కువగా వస్తుంటారా ఇక్కడికి? అంటే సముద్ర తీరానికి వచ్చిన వాళ్ళే సముద్రానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటాడు. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా బాగా కడప బళ్ళారి చిత్తూరు అనంతపురం నుంచి కూడా బాగా జనాలు విశేషంగా జనాలు వస్తూ ఉంటారు. సముద్రానికి వచ్చిన వాళ్ళు వస్తారు, మామూలుగా పూజ చేయించుకున్న వాళ్ళు వచ్చి నిద్ర చేయడానికి కూడా బాగా జనాలు వస్తూ పోతూ ఉంటారు. ఒక శివరాత్రికి అలాగైనా లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఉన్న స్వామివారికి ఏమైనా ప్రత్యేక పూజలు అలాంటివి ఉంటాయి? కార్తీక మాసం శివరాత్రికి ఉంటాయి. మామూలుగా ప్రతి సోమవారం ఉంటాయి. ప్రతి సోమవారం రుద్రాభిషేకాలు ఉంటాయి. నవగ్రహ హోమం దానాలు శాంతులు చేయించుకున్న శాంతి చేయించుకుంటూ ఉంటారు. పూజలు చేయించుకున్న పూజ మాకు ఉపయోగపడుతుంటారు కాబట్టి చేస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.